వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అనూప్ రూబిన్స్ మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. మొదటి నుంచి కూడా మెలోడీ పాటలు, లవ్ సాంగ్స్కు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు. జై సినిమా గురించి మొదలుకొని ఆయన ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు తన మ్యూజిక్తో ప్రాణం పోశాడు. ఇక అనూప్ కెరియర్లో ఇష్క్, గుండెజారింది గల్లంత అయింది, టెంపర్, గోపాల గోపాల, సోగ్గడే చిన్ననాయన, ఇలా ఎన్నెన్నో హిట్లున్నా కూడా మనం అనేది ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్గ్రీన్ సినిమా అవుతుంది. మనం సినిమా అటు అక్కినేని ఫ్యామిలీకి ఎంత అపురూపమైన సినిమానో, అనూప్ మ్యూజిక్ కెరియర్లో అంతే అద్భుతమైన సినిమా అవుతుంది. అందులోని ప్రతి పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుకు హత్తుకుంటుంది. అసలు ఆ సినిమాలో ప్రాణం అంతా కూడా ఆ పాటలోనే ఉంటుంది. ప్రతి పాటను అనూప్ అద్భుతంగా మలిచాడు. మనం సినిమా హిట్ అవ్వడంలో అనూప్ ఇచ్చిన సంగీతం ఎంతగానో ప్రధానంగా నిలిచింది. ఇక మనం మూవీ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ క్రమంలో మళ్ళీ నాటి రోజులను అనూప్ రూబిన్స్ తలుచుకున్నాడు. ఈ మూవీ యూనిట్ ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి థియేటర్లో సందడి చేయనుంది. మనం రీరిలీజ్ను నాగార్జున, నాగ చైతన్య ఇలా అందరూ కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇక అనూప్ రూబిన్స్ తన స్టైల్లో మనం మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అనూప్ రూబిన్స్ కీబోర్డ్ మీద మనం పాటను ప్లే చేశాడు. ఈ వీడియోను అనూప్ రూబిన్స్ తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అనూప్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్ సజ్జా మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. పెళ్లి సందడి ఫేమ్ గౌరీ రోనం మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాబోతున్న ఈ సినిమాకు సుమంత్ హీరోగా, సంతోష్ తెరకెక్కిస్తున్న చిత్రానికి, అలానే ఆది సాయి కుమార్, కృష్ణ ఫ్రేమ్ బృందావనం మూవీ, విజయ్ కొండ, ఆకాశ్ పూరి కాంబో అంటూ ఇలా వరుస చిత్రాలతో అనూప్ బిజీగా ఉన్నాడు.